सजीवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महानिजम अनेक दंतम भक्तानाम एकदंतोपासमहे ओम गम गणपतये नमः ओम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను అంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైమ్ ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడున్నాడు, ఏ జశలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. మీ కుంభరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఏ స్థానంలో ఉండడం వల్ల కొద్దిపాటి చికాకులు, మనస్పర్ధలు, కోపావేశాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే కొంత మీకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం వల్ల చికాకులు వస్తాయి. ఇంకా ద్వితీయాధిపతి కూడా మీకు ఏ స్థానంలో ఉండడం వల్ల, గురుడు అవడం వల్ల ఎక్కువగా ధన ఖర్చు ఉందండి, ధనం ఆదాయం తక్కువ, అంటే మీకు ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ద్వితీయ భావాధిపతి అంటే మీ రెండో ఇంటి వాడు వేస్థానంలో పైగా నీచ స్థితిలో 19 తర్వాత అంటే 20 తర్వాత నుంచి కూడా మీకు నీచ స్థితిలో ఉండడం వల్ల ధనానికి కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా లేట్గా రావడానికి అవకాశం ఉంది. ఒక్క ధన విషయంలో చెప్తున్నాను. ఇంకా భాగ్యస్థానం కూడా చూడాలి మనం. భాగ్య రాజ్యాధిపతి కూడా చూస్తాం కదా, ద్వితీయ భావాధిపతి చెప్తాం కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య విషయంలో సఖ్యత తక్కువ, కుటుంబాలకు తగాదాలు రావడానికి అవకాశం ఉంది, మనస్పర్ధలు వస్తాయి, చికాకులు వస్తాయి, అన్నదమ్ముల విషయంలో కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడానికి ఈ మీ రాశిలో వాళ్ళకి అవకాశం ఉంది. బంధువుల్లో కూడా మీకు అంత అభివృద్ధికరంగా ఏం లేదండి. బంధువుల్లో కూడా చికాకులు, మనస్పర్ధలు, మీ మీద ఏదో విధంగా జాడీలు చెప్పడం, ఒక విధంగా మీకు అంత అభివృద్ధికరంగా ఏమీ లేదు. ఇంకా ఫోర్త్ భావంలో రాహు, ఫోర్త్ భావంలో రాహు మీకు ఎంత మంచివాడు కానే కాదు. కాకపోతే అంటే విదేశ ప్రయాణాలకి, కొడుకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి రాహు తోడ్పడతాడు. కానీ ఫోర్త్ సంవత్సరం రాహుకి గురుదృష్టి ఉంది, అలాగే శుక్రుడు దృష్టి ఉంది, అలాగే కుజదృష్టి కూడా ఉండడం వల్ల ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు. అంటే ఫోర్త్ భావం బాగానే ఉంది. అంటే ఫోర్త్ భావాధిపతి శుక్రుడు తన ఓన్ హౌస్ చూసుకున్నాడు కాబట్టి రాహు శుక్రుడు ఇచ్చే ఫలితాలు, అంటే శుక్రుడు ఎవరి చేత చూడబడతాడో వాళ్ళ ఫలితాలు ఇస్తాడు కాబట్టి, శుక్రుడు ఫలితాలు అంటే మీకు ఎడ్యుకేషన్ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే మీకు బాగా విద్య రావడానికి అవకాశం ఉంది. టీచర్స్, ప్రొఫెసర్స్, అవి వీళ్ళందరూ ఉన్నారు కదా, లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది. ఫోర్త్ భావం బాగుంది కదా. ఇంకొకటి ఏంటంటే మీ ఇంటికి నూతనమైనటువంటి గృహాలు, అంటే మీకు నూతనమైన ఆభరణాలు, గృహ సౌఖ్యము, అలాగే వాహన సౌఖ్యము, ఇవన్నీ మీ ఇంటికి రాబోతున్నాయి. అంటే గృహాలు కొనుక్కుంటారు, వాహన సౌఖ్యము, గృహ తర్వాత ఏమో నూతన ఆభరణాలు మీ ఇంటికి రాబోతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకు నూతన వస్తు వాహనాలు ఈ అక్టోబర్ నెలలో మీకు రాబోతున్నాయి. అంతేకాదండి, మీకు వ్యవసాయదారులు కూడా పంట నష్టం జరగకుండా ఆదాయం బాగుండేట్టుగా ఈ నెలలో మీకు ఉంది. ఏమి ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. ఇంకా పంచమభావం వద్దాం. పంచమ భావాధిని బుధుడు అవ్వడం వల్ల పంచమ భావాధిపతి కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి, అంటే మీకు తెలుసు కదా పంచమ భావాధిపతి అష్టమ స్థానంలో ఉండడం అద్భుతం కాదు. అంటే మీకు పిల్లల విషయంలో ఇది లేట్ చేస్తూ ఉంటారు. అంటే మీ పిల్లలు ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళ విషయంలో కొద్దిగా వాళ్ళ డెవలప్మెంట్స్ అవి కొద్దిగా తక్కువగా ఉండడం, కొద్దిగా చికాకులు పోట జరగడం, చికాకులు కలడం జరుగుతుంటుంది. ఇంకా ఆరో భావాధిపతికి శని గురు దృష్టి ఉండడం వలన మీకు ఏమవుతుందంటే శత్రు వృద్ధి కలుగుతుంది. కొద్దిపాటు లోన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది. చాలా చోట్ల మీరు రుణాలు చేయడానికి అవకాశం ఉంది. మీ ఆరోగ్య విషయంలో కూడా దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవి త్వరగా తగ్గడానికి, తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ఇంకా సప్తమ స్థానాధిపతి కూడా మీకు నైన్త్ భావంలో ఉన్నాడండి, కానీ నీచ స్థితిలో ఉన్నాడు. సప్తమ భావాధిపతి నీచ స్థితిలో నైన్త్ హౌస్లో ఉండడం తప్పు. అంటే మీకు పెళ్లిళ్ళ సంబంధాలు వచ్చిన వాళ్ళకి దగ్గరగా వచ్చి ఆగిపోవడము, పెళ్లి సంబంధాలు కుదరకపోవడము, వివాహాది శుభకార్యాలు కొద్దిగా డిలే చేయడము, కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకోవడము జరుగుతుంది. నూతనంగా వ్యాపారాలు పెట్టే వాళ్ళకి అంత అభివృద్ధికరంగా ఉండదండి, వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. కానీ భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత పెరుగుతుంది. ఎందుకంటే రవి కుజుడు కాంబినేషన్ వల్ల సఖ్యత పెరుగుతుంది. కాకపోతే కొద్దిగా మనస్పర్ధలు వస్తాయి తప్ప, చికాకులు, మనస్పర్ధలు, కోపావేశాలు వస్తాయి, కానీ అది క్షణిక కాలమే. కానీ వాళ్ళ భార్య భర్తల మధ్య విషయం
విషయంలో చక్కగానే ఉంటారు. అష్టమ స్థానంలో రవి బుధ కుజులు ఉన్నారు, అంటే రవి బుధులు కూడా మారిపోతున్నారు. రవి బుధులు 20 తారీఖుల వరకు మొత్తం 18 తారీఖు నుంచి అందరూ మారిపోతారు. బుధుడు శుక్రుడు 18 తారీఖు తర్వాత నుంచి కూడా రవి కుజులు కాంబినేషను తులారాశిలోకి వచ్చేస్తాడు. ఒక్క బుధుడు ఉచ్చ స్థితిలోకి 19 తారీఖు నుంచి వస్తాడు కాబట్టి, అంటే ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కాకపోతే అంటే బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ దాని నుంచి వెంటనే మీరు ఖచ్చితంగా రిక్కుప్ అవ్వగలరు, అంటే ఏంటంటే త్వరగా బయటపడగలరు. అనారోగ్య సమస్యలు రావడం కూడా తక్కువగానే ఉంటుంది, ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. ఎందుకంటే గురుదృష్టి కూడా అష్టం భావానికి ఉంది కాబట్టి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా ఉండండి. తలంపుకి వచ్చే ధనం మాత్రం మీకు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా మనం 9th భావంకి వద్దామండి. 9th భావంలో కుజుడు ఉన్నాడు, 9th భావంలో రవి ఉన్నాడు, 9th భావానికి కుజు దృష్టి ఉంది. అంటే రవి నిజ స్థితిలో ఉన్నప్పటికీ కుజుడు ఉండడం వలన, అంటే పాపులు 9th భావంలో ఉన్నప్పటికీ కూడా మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశం తక్కువ. అంటే రాజకీయ నాయకులకి గురుదృష్టి ఉంది, శని దృష్టి ఉంది కదా, రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి కలగడము, వాళ్ళ పదవులకు రావడము, ఆనందంగా ఉండడము, సంతోషంగా ఉండడానికి అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. 9th భావం బాగుంది కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ కంట్రీ చేయడానికి అవకాశం ఎక్కువ. సినీ ఫీల్డ్ వాళ్ళకి, అలాగే టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి. పుణ్యక్షేత్ర దర్శనం మీరు చేసుకోబోతున్నారు, తీర్థయాత్రలు చేసుకోబోతున్నారు, వెళ్ళబోతున్నారు, వెళ్ళి రావడానికి అవకాశాలు ఈ నెల మీకు ఉన్నాయి. పీఠాధిపతులను కలుస్తారు, గురు సేవలు చేసుకోబోతున్నారు. న్యాయ వ్యవస్థ గట్టిపడబోతోంది. ఎందుకంటే ఆ 9th భావం బాగుందంటే రవి కుజ కాంబినేషను శని కాంబినేషన్ వల్ల ఆ పటిష్టత బాగా పెరగడానికి అవకాశం ఉంది. అంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండడానికి రవి కారకుడు కాబట్టి ఇవన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ. 9th భావం బాగుందంటే అన్ని రకాలుగా ఉండే అన్ని ఫీల్డ్స్లోను కష్టపడి చదువుతున్నారు కదా, ఎగ్జామ్స్ రాస్తారు, కాంపిటీషన్ ఎగ్జామ్స్, అందులో కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. 9th భావంలో రవి కుజుల కాంబినేషన్ వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కష్టపడి చదివితే సక్సెస్ అవుతారండి. మీరు చాలామంది ఐఏఎస్ రాస్తున్నారు కదా, ప్రిలిమినరీ రాస్తున్నారు 10th, అంటే ఈ నెల అక్టోబర్ నెల 10వ తారీఖు ఎప్పుడో ఉన్నట్టుంది, అది కూడా మీరు కష్టపడి చదివితే మాత్రం సక్సెస్ అవుతారండి. ఇంకా దశమస్థానానికి వద్దాం. దశమస్థానంలో శుక్రుడు కేతువు అసలు మంచే చేయరు, మంచిదే కాదు. కానీ అక్కడ పరివర్తన అనే విషయం ఉందండి. అంటే కుజుడు హౌస్లో శుక్రుడు హౌస్లో కుజుడు, అంటే ఏంటంటే 10th హౌస్లో ఒక విధంగా చెప్పాలంటే 10th హౌస్లో కుజ కేతులు ఉన్నట్టే లెక్క. అలాగే ఇందాక 9th హౌస్లో శుక్రుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు ఉన్న లెక్క. అంటే ఏంటంటే మీకు ఉద్యోగ విషయంలో కుజ కేతువులు ఇచ్చే రిజల్ట్స్ని మీకు శుక్రుడితో ఇస్తారనమాట. అంటే ఒక మొక్కలు చెప్పాలంటే కుజ కేతువులు ఇచ్చే రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి, కుజకేతువుల వలన, కుజుడు కేతు వలన ఏంటంటే కుజుడు కేతువు సమాన కుజకేతువుల కాంబినేషన్ వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. అంటే చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, వాళ్ళు కూడా సక్సెస్ అయ్యి ఇంటర్వ్యూస్లో సక్సెస్ అయ్యి ఉద్యోగాలు త్వరగా రావడానికి అవకాశం ఉంది. హై పొజిషన్ ఉన్న వాళ్ళకి ఉంటారు చూసారా, గవర్నమెంట్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్ వ్యవస్థలో ఉంటే వాళ్ళ వ్యవస్థలో ఉంటే చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా రండి. కుజకేతుల కాంబినేషన్ వల్ల మంచి అభివృద్ధి కలగడానికి, ఉన్నతంగా ఉండడానికి, ధర్మబద్ధంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దశమస్థానం. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళకండి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇందాక చెప్పాను వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు కంటే ఐరన్ను, స్టీలు, కోలు ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ వ్యాపారం కూడా అభివృద్ధి చెందడానికి ముఖ్య అవకాశాలు కుజ శుక్రుల కాంబినేషన్ వల్లనే. ఇంకొకటి ఏంటంటే కోల్ రంగంలో అభివృద్ధి చెందడానికి, కోల్ రంగంలో ఉద్యోగాల అవకాశాలు ఉండడానికి కుజ కేతువులే కారణం అవుతారు. సో గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా మీకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. కష్టపడి చదివితే మాత్రం మీరు రాకుండా ఏమాత్రం రాకుండా ఉండవు. కష్టపడి చదవండి, కష్టపడి చదివితే మాత్రం మీకు ఉద్యోగం రావడం చాలా ఈజీ. అంతేకాదండి, వ్యయస్థానం కొద్దాం. 12వ ఇంటిపాటు మీ రాశిలో ఉండడం వలన అద్భుతమైన యోగం మాత్రం కాదు, విపరీతమైన ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారండి, కనకదుర్గ అమ్మవారు తెలుసు కదా. మీ మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి అత్యంత యోగవంతమైన ప్లానెట్ శుక్రుడు, శుక్రుడని అమ్మవారు, దుర్గా అమ్మవారు. అందుకనే దసరా మహోత్సవాల్లో 10 రోజులు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా డబ్బులు ఉంటే మాత్రం సూర్యజపం చేయించుకోండి. సూర్యుడి ఆరాధన సూర్యుడి చేస్తారు దసరాలో, సూర్యుడు భగవానికి సంబంధించి చేస్తారు. అలాగే అమ్మవారు దసరా ఉత్సవ మహోత్సవాల్లో అమ్మవారికి కుంకుమ పూజ కానీ చండీ హోమం కానీ ఇవన్నీ చేయించుకుంటూ ఉంటే అద్భుతంగా మీకు రాణిస్తారండి. అంటే బిజినెస్లోనూ ఐశ్వర్యంగా కలుగుతుంది, అలాగే ఉద్యోగాల్లోనూ, ఆయుర్దాయం విషయంలోనూ, అనారోగ్య సమస్యలు ఎక్కడ కాపాడడంలో
అమ్మవారే, అనవసరపు ఖర్చులు లేక చూసేవాడు కూడా అమ్మవారే. ఇంకొక మీకు మంత్రం చెప్తారండి, అంటే బీజమంత్రం. బీజ మంత్రం అంటే తెలుసు కదా, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ దుర్గాయ నమః. ఇలాగండి శుక్రవారాలు కానీ లేదా దేవి నవరాత్రి నవరాత్రుల్లో 10 రోజులు కూడా మీకు 108 సార్లు కానీ 1008 టైమ్స్ కానీ ఎవరు చేస్తారో వాళ్ళకి ఐశ్వర్యము, అదృష్టము, ఉద్యోగాల్లో రావడము, అనేక రంగాలుగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఏంటంటే ఒక ముఖ్య ఒక అనేక రంగాలుగా మీకు డెవలప్మెంట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే అన్ని రంగాల్లోనూ మీకు రావడానికి మంచి జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయుర్దాయ విషయంలో అద్భుతంగా ఉంటారు. ఎందుకంటే మీకు 12th హౌస్లో శని ఉన్నాడు కదా, 12th హౌస్లో శని శని గురులు అంటే ఏంటంటే 12th హౌస్లో శని గురులు ఏంటి మీకు తెలుసు కదా, 12th హౌస్లో శని మీకు 7 లక్షల ప్రభావం కదా, 7.5 సంవత్సరాల ప్రభావం. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఇంకా భుజాల నొప్పులు, ఇవి నొప్పులను ఉండడం, అనారోగ్య సమస్యలు రావడానికి మీకు శని గురులే కాంబినేషనే. పై గురుడు కూడా నిత్యస్థితిలో వస్తున్నాడు కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త చూసుకోండి. ఎవరైతే దుర్గామ్మవారిని పూజిస్తారో వాళ్ళు అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా అమ్మవారిని పూజించండి. సో ఈ నెల మొత్తం మీకు అద్భుతంగా ఉండాలని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, అమ్మ యొక్క బ్లెస్సింగ్స్ మీకు మీ ఇంటి మీద, మీ మీద, మీ పిల్లల మీద ఎప్పుడు ఉండాలని, ఆరోగ్యప్రదంగా ఉండాలని, ఐశ్వర్యప్రదంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.